అన్నగారి బాధ, అన్నగారి ఆవేశం, అన్నగారి బలం, అన్నగారి బలహీనత, అన్నగారి జీవితం. ఒక 2.5 గంటలు బాలయ్యబాబు గారి నటనలో, బాలయ్య గారి పెర్ఫార్మెన్స్లో చూడటం జరిగింది. నాకైతే కొన్ని చోట్ల గూస్ బంప్స్ వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అయితే వండర్ఫుల్. డెఫినెట్గా ఇట్స్ ఏ పర్ఫెక్ట్ పొలిటికల్ ఎమోషనల్ డ్రామా. సో డోంట్ మిస్ ఇట్. మహానాయకుడు, అలాగే రానా గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రలో, అలాగే కళ్యాణ్ రామ్ గారు నటించిన పాత్రలో చాలా బాగా చేశారు. అలాగే టీం అందరికీ, రన్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రామారావు గారు, రామారావు గారు కొంచెం వినోదించండి పైకి. ఎన్టీ రామారావు గారు నట విశ్వరూపం చాలా సినిమాల్లో చూసాను. ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయాలు చాలాసార్లు టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం, చాలా కాలం అయిపోయింది. బట్ ఇవాళ సినిమాలో చూస్తుంటే పార్ట్1 చూశాను. బాలయ్యని నిజంగా నాకు నేను డిసప్పాయింట్ అయ్యా పార్ట్1 చూసినప్పుడు. ఈ సెకండ్ పార్ట్ చూసినాక మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఆ రామారావు గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అద్భుతంగా చేశాడు బాలయ్యబాబు. సినిమా అంతకంటే బాగుంది, చాలా బాగుంది. మా క్రిష్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపించాడు. అండ్ ఎప్పుడో బడిపంతుల్లో చూశాను రామారావు గారు అలాంటి క్యారెక్టర్ చేయటం. అంతకంటే బాగా చేశాడు, నిజంగా చెప్పాలంటారా. తండ్రిని మించిన తనే అనిపించాడు మా బాలయ్య. బట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ రిక్రియేట్ చేసి మళ్ళీ గుర్తు చేశారు. అప్పట్లో మేము రోడ్డు మీదకి వచ్చాం, పిల్లలుగా కాలేజీలో ఉన్నాం అప్పుడు. అది ఇప్పుడు చూసేసరికి పాత జ్ఞాపకాలు చాలా వచ్చినాయి. మా తరం వాళ్ళందరికీ చాలా మళ్ళీ అన్ని పాత స్మృతులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతమైన సినిమా తీశాడు బాలయ్య. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. థ్యాంక్ యూ.